ఏలూరు రేంజ్ పరిధిలో 51 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఇన్స్పెక్టర్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయంలో అధికారిక ఉత్తర్వులు డీఐజీ అందించారు. ఇన్స్పెక్టర్ లాగా పదోన్నతి పొందిన వారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సిఐడి, యాంటీ కరప్షన్ బ్యూరో, ఇంటెలిజెన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రైల్వే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిట్, కోస్టల్ సెక్యూరిటీ, పోలీస్ వివిధ భాగాలలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారికి నియామక ఉత్తర్వులను త్వరలోనే వారి యొక్క అభ్యర్థన మేరకు కల్పిస్తామని డీఐజీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం మేనేజర్ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఇచ్చారు లూప్లైన్ పోస్టింగ్లకి ఇచ్చారు. యాజ్ పర్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను లూప్లైన్ డెప్యూటేషన్ పోస్ట్ పంపాల్సిందని చెప్పి గట్టిగా చెప్తాను. అర్థమైందా? సో వేరే పోస్ట్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకున్న పోస్ట్కి వెళ్ళిపోవడం. ఏ పోస్ట్ చేసినా కూడా ఇన్స్పెక్టర్ అంటారు. అమ్మా పీసీఆర్లో ఉండే బదులు రైల్వే ఇన్స్పెక్టర్ చేశాను అనుకోండి, ఇన్స్పెక్టర్ కదా. కేసీపీ చేసిన, విజిలెన్స్ చేసిన, ఎక్కడ చేసినా, సిట్లో చేసిన, సెబ్ చేసినా, డెబ్బై ఎంటర్ జ్యూరిడిక్షన్ ఒకే ఒక సీఐ ఉంటుంది. పవర్ఫుల్ పోస్ట్ అది. ఇలాంటి ఏరియాస్లో సెబ్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. అదైనా ఎవరికి విల్లింగ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సిందే. ఆప్షన్ ఎవరు ఇవ్వలేదో వాళ్ళనే హెచ్ఓడిని సెలెక్ట్ చేసుకుంటే మినిమం మోడలింగ్గా ఆర్డర్స్ ఇష్యూ చేయబడతాయి. దిస్ ఈజ్ ఎ ఇన్స్ట్రక్షన్. అర్థమైందా? మీరు మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ కావాలి అటు ఇటు ప్రజలు పెట్టినారంటే అది వేరే విధంగా అనుకుంటారు. డిజోబీడియన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్. మీరు అన్నెసరిగా పొలిటికల్ ప్రెజర్ లేదు, ఇంకేదో ప్రెజర్ లేదు అని ప్రెజర్ చేయొద్దు. అదే సర్వీస్లో అన్ని జాబ్లు చేస్తేనే, అన్ని డిపార్ట్మెంట్లు చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేందా? ఏసీబీ ఒకసారి చేశారనుకుంటే అది రోడ్ పాటలు ఏంది ఏంటి కదా కమిషన్, సిఐడి, రైల్వేస్, మెరైన్ సెక్యూరిటీ, సెబ్, దేని దాంట్లో లాగానే ఉంటుంది. అంతేగా 24 గంటల ల్యాండ్ ఆర్డర్ చేసుకుంటూ పోయినారనుకోండి, చూస్తున్నారు కదా టెన్షన్స్, నజర్స్ ఏంటంటే ఎక్కడికల్గా